బ్యాక్ పెయిన్ 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 షోల్డర్ ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ క్లినిక్ ఇండో బ్రిటిష్ లో ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పాలి ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ అవడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని జోరుపించినటువంటి పరిస్థితి ప్రధానంగా చెప్పాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో అభ్యర్థులైతే ప్రచారం అందుకుంటున్న పరిస్థితి మనకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానంగా అభ్యర్థులు తమ టీడీపీ కావచ్చు జనసేన మక్కన ప్రచారం జోరవుతుందంటే వైసీపీ మాత్రం మేము అన్నిటికీ సిద్ధమంటూ పక్కన వెళ్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలు ఒక నూట డెబ్బై ఐదో నియోజకవర్గం పట్టాపురంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో రాజకీయాలు మరొకైతేగా చెప్పాలి ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సీనియర్ నాయకురాలు గే నుంచి అయితే బరిలో ఉన్నారు ఈ పరిణామాలు ఎలా ఉంటాయి ఇక్కడ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి గీతా విస్తవర్థంలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం కంగ్రాచులేషన్ ఈ రోజు నుంచి మీ ప్రచారాన్ని పిఠాపురంలో మొదలుపెట్టారు ఏ విధంగా ముందుకెళ్తున్నారండి మేడం థ్యాంక్ యూ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర అధినేత పిఠాపురం నియోజకవర్గానికి ఒక మహిళకి అవకాశం ఇచ్చారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి మరొకసారి సేవ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నింటా ముందుంది గడప గడపకి వెళ్ళడంలో కానీ మేనిఫెస్టోని ఇచ్చింది ఇచ్చినట్టుగా అమలు చేయడంలో కానీ పథకాలన్నీ అన్ని పేదలకి చేర్చడంలో కానీ పరిపాలన స్పష్టంగా అందించడంలో కానీ అదేవిధంగా బూత్ కమ్ బూత్ సంస్థాగత నిర్మాణంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో ఏమేం చేయించాలో చేయించడంతో పాటు సంస్థాగత నిర్మాణంలో బూత్ నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తపరచడంలో కూడా వైఎస్ఎస్ఆర్ పి పార్టీ ముందుంది అందుకే సిద్ధం మహాసభలని నిర్వహించి కార్యకర్తలకు అందరికీ జోషించి కార్యకర్తలు కూడా ప్రజలకి దగ్గరగా ఉండేలాగా ప్రభుత్వం చేసిన పథకాలన్నీ మళ్ళీ ఇంటింటికి కార్యకర్తలు బూత్ కమిటీల ద్వారా తీసుకెళ్లే గా ఒక సుస్పష్టమైన ఒక క్లారిటీ విధానంతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి మా నాకు ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా టూ క్రితం నన్ను వేయడం జరిగింది ఇప్పటికీ సంస్థాగతంగా కానీ స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ రాష్ట్ర స్థాయి డైరెక్టర్స్ కానీ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ మరి మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా మరి మొన్ననే మరి మా పార్టీ అధ్యక్షులు క్యాండిడేట్స్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది అందులో నాకు పిడాపురం నియోజకవర్గాన్ని క్యాండిడేట్గా మరి ఆయన అనౌన్స్ చేశారు మరి అప్పటి నుంచి ఈ రెండు రోజులు కూడా అందరితో మాట్లాడిన తర్వాత ఈరోజు ఎప్పుడు కూడా మేము ఏ కార్యక్రమం అయినా చిత్రాడు మహాలక్ష్మి అమ్మవారి సన్నిధి నుంచే మేము ప్రారంభిస్తాం ఆ విధంగా మా నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి అమ్మవారికి దగ్గర ముహూర్తం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొంది మేము అందరి దగ్గర ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది మా యొక్క సేవల్ని ప్రజలు గుర్తించారు అదేవిధంగా ఈ ప్రభుత్వం చేసిన పథకాలని పూర్తిగా వారు సాటిస్ఫై అయ్యారు ఒకసారి ఓటు వేయమని ఒకసారి నా పరిపాలన చూడమని లా గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు చేసిన దానికి నమ్మి విశ్వసించి వారు ఓటేస్తే అన్ని పథకాలని తూచా తప్పకుండా అమలు చేసిన ముఖ్యమంత్రి మళ్ళీ మాకు కావాలని ప్రజలందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఈ పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గానికి పార్టీ ద్వారా అనేక అన్ని కార్యక్రమాలు అంది పిఠాపురం నియోజకవర్గం సంపూర్ణంగా అభివృద్ధి చెందవలసిన నియోజకవర్గం అన్ని రంగాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నాయి గతంలోని శాసనసభ్యురాలుగా కానీ మన పార్లమెంట్ సభ్యురాలు కానీ గతంలో అనేక వివిధ హోదాల్లో ఉన్నప్పుడు కానీ ఈ నియోజకవర్గంతో నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి గతంలో మీరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు అక్కడ అభివృద్ధి పనులు చేశారు ఎంపీగా ఉంటూ కూడా పిటాపు నియోజకవర్గంలో ఎక్కువ ఫోకస్ పెట్టారు ఇక్కడ ఏవే అభివృద్ధి పనులు చేశారు కొత్తగా మీరు ఏం చేయదలుచుకున్నారు గతంలో కూడా నేను మరి ఎన్నో సంవత్సరాలు నేను వైద్య వైద్యంకి చాలా ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది గతంలో కూడా హాస్పిటల్ అన్నింటిలో కూడా బాగు చేయించడం కానీ పిహెచ్స్ అన్ని పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయటం అదేవిధంగా నాళ్ళ నుంచో సమస్య ఉన్న గొల్లప్రోలు పట్టణంలో మరి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజీని సాధించడం దానికి శాంక్షన్ చేయించడం ఆ గవర్నమెంట్ కాలేజీ ఫస్ట్ టైమే ఫస్ట్ ఇయర్ స్టేట్ ఫస్ట్ జిల్లా ఫస్ట్ వచ్చేలా చేయడం కూడా జరిగింది అంతేకాకుండా గవర్నమెంట్ ఐటీఐ శాంక్షన్ చేయించాను గవర్నమెంట్ పాలిటెక్నిక్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ కూడా ఉప్పాడ కొత్తపల్లిలో శాంక్షన్ చేయించాం అంతేకాకుండా వివిధ హో వివిధ కార్యాలయాలు పోలీస్ స్టేషన్స్ మూడు కట్టచ ఫైర్ స్టేషన్స్ కట్టించాం ఎస్సీ హాస్టల్ కట్టించాను బీసీ హాస్టల్ కట్టించాం అదేవిధంగా గురుకుల హాస్టల్ కట్టించాం ఆర్ అండ్బి హాస్ బిల్డింగ్ ఆర్ఎండ్బి వాళ్ళకి ఆఫీస్ కట్టించాం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్ కట్టించాం స్కూల్స్ కట్టించాం ఈ విధంగా అన్ని రకాలుగా కూడా చేయటం జరిగింది మే ఇంకా ఇంకా ఇప్పుడు ఎంపీగా అయితే దేశంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అప్పుడు ఐఐటి తెస్తే ఇప్పుడు ఐఐఎఫ్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఈ దేశంలోనే పంతొమ్మిది వందల అరవైలో ఢిల్లీలో వస్తే పంతొమ్మిది వందల రెండు రెండు వేల తర్వాత కలకటాలో వస్తే తర్వాత ఇప్పుడు వచ్చింది కాకినాడ అంటే ఉప్పాడ కొత్తపల్లిలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ట్రేడ్ రెండు వందల ఇరవై కోట్లతో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఈ విధంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా హయ్యెస్ట్ ఉండేలాగా అంతేకాకుండా మన పేటాపురం స్థాయిని పెంచడానికి ఎన్నో సంవత్సరాల కిందట కాకినాడలో పర్మనెంట్ జిల్లా కోర్టు ఉంటే తర్వాత రాజమండ్రి అమలాపురంలో టెంపరీ కోర్ట్స్ నడిచేవి కానీ నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత పర్మనెంట్ డిస్టిక్ కోర్టు పిఠాపురంలో తీసుకొచ్చాం ఈ విధంగా వివిధ వివిధ కార్యక్రమాలు వివిధ సంబంధించిన హోదాలు తేవడం ద్వారా ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే కాకుండా పిఠాపురం నియోజకవర్గ ఫేస్ లిఫ్ట్ చేయడానికి ఇప్పుడు ఇంకా అవకాశాలు ఉన్నాయి నేను పార్లమెంటు సభ్యురాలుగా ఈఎస్ఐ హాస్పిటల్ కాకినాడ అన్ని రకాల విద్యా వైద్యం పరంగా కూడా చాలా తీసుకురావటం జరిగింది పిఠాపురం వరకు అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ తీసుకురావడం జరిగింది అంతేకాకుండా రైల్వే పరంగా చూస్తే మీరు చూడండి పిఠాపురం పట్టణంలో మూడు గేట్లు ఉన్నాయి గేటు మాధాపురం గేటు గోర్స గేటు మూడిటికి కూడా బ్రిడ్జ్లు శాంక్షన్ చేయించాం ఒకటి రెండు ఆర్యూబీలు మాధాపురము గోర్స కూడా దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతో రెండు రెండు అండర్ బ్రిడ్జ్లు పూర్తి చేసి ప్రజలకు అందించడం జరిగింది అలాగే ఉప్పాడ రైల్వే గేటు అది చాలా ప్రధానమైన గేటు ఎప్పుడు కూడా మూసిపోయి ఉండి చాలా పెద్దలు ఇబ్బంది పడతారు ట్వంటీ ఫోర్ అవర్స్లో డెబ్బై రెండు సార్లు గేటు పడుతుంది డెబ్బై రెండు ట్రైన్లు అప్ అండ్ డౌన్లో డెబ్బై రెండు సార్లు గేటు పడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ జనాభా హై డెన్సిటీ ఎప్పుడు గేటు మూసిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు రెండు మండలాలకి ఎస్సీ జట్టుకు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరిన వెంటనే వారు ల్యాండ్ ఎక్విజేషన్ కోసం నలభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే నితిన్ గడ్కరీ గారిని కోరిన వెంటనే సేతుబంధు పథకం కింద మనకి అరవై కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణం అంటే వంద కోట్లతో ఉప్పాడ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టడానికి అన్ని అనుమతులు అయిపోయినాయి శాంక్షన్ అయిపోయింది తొందరలోనే టెండర్ అయ్యి ఎలక్షన్ తర్వాత కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉంది ఈ విధంగా అన్నింటికీ కూడా మేము చూడటం జరుగుతుంది ఇండస్ట్రీల పరంగా కూడా మన తుప్పాడ కొత్తపల్లి ఏరియా అంతా కూడా మన మండలం అంతా డెవలప్ అవుతుంది ఇప్పటికే ఒక హార్బర్ పూర్తవుతుంది అట్లాగే ఒక పక్క పోర్టు పూర్తవుతుంది ఎస్సీ జడ్లో వివిధ సంస్థల యొక్క నిర్మాణాలు కూడా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి మాకు పో మాకు ప్రధానమైన సమస్య మత్స్యకారులకి సంబంధించిన డెవలప్మెంట్లో భాగంగా ఓఎన్జీసీ నుంచి కానీ ఇతర ఇండస్ట్రీస్ గురించి కానీ వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది ఉందని మత్స్యకారులు భయపడుతున్నారు వాళ్ళకి ఏ విధమైన భయం లేకుండా వాళ్ళకి ఏ విధమైన నష్టం జరకుండా వారు వెన్నంటి ఉండి ఈ ప్రభుత్వం కాపాడుతుంది మత్స్యకార భరోసా ఇచ్చింది భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాబట్టి మత్స్యకారుని కాపాడటం అదేవిధంగా సముద్ర తీర ప్రాంతం కోతకి గురి కాకుండా ఒక అడ్డుకట్ట వేసి గతంలో పల్లం రాజు గారు ఉన్నప్పుడు ఏ విధంగా జియో ట్యాబ్ వేశారో ఆ విధంగా ఒక నిర్మాణం చేయటం అంతేకాకుండా అన్నిటికన్నా ప్రధానమైంది మేము చేయాల్సింది ఏంటంటే ఏలేరు ఆయకట్టుకి శివారం ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో రైతాంగానం ప్రతి పంటకి నీటి కోసం ఇబ్బంది పడకుండా వరద వస్తే మునిగిపోయేలాగా కరువు వస్తే నీరు లేకపోతే ఎండిపోయేలా ఉండే పరిస్థితులు లేకుండా ఎప్పటికప్పుడు స్ట్రీమ్ లైన్ అవటానికి ఏలేరు ఆధునీకరణకు సంబంధించి వివిధ విభాగాలుగా విడదీసి దాన్ని త్వరతగతి నా నిర్మాణం చేసేలాగా నా సంపూర్ణ ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది ఇంకా కొన్ని నిర్మాణంలో డిగ్రీ కాలేజ్ నిర్మాణం ఉంది ఇంకా రకరకాల కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి త్రాగునీటికి కొంచెం కొన్ని పూర్తి చేయవలసి ఉంది జల్జీవన్ మిషన్ ద్వారా కోట్లాది రూపాయలతో నేను జల్ జీవన్ మిషన్కి వైస్ చైర్మన్గా ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని మొత్తం డిస్టిక్కే పార్లమెంట్ మెంబర్గా తీసుకురావడం జరిగింది పిఠాపురం నియోజకవర్గం కూడా అధిక సంఖ్యలో ప్రాజెక్ట్ శాంక్షన్ అయ్యేలాగా ప్రధాన పాత్ర నేను పోషించడం జరిగింది కాబట్టి ఇప్పుడు మొన్ననే ఇంచుమించుగా మొన్ననే రెండు ఒక ఈ నోటిఫికేషన్ ముందే ఎనిమిది ప్రాజెక్టులని మేము ఫౌండేషన్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా ప్రజలకి తాగునీటి సమస్య లేకుండా చేయడానికి మేము కృషి చేస్తున్నాం ఇంక ఏ సమస్యలు ఉన్నా సంక్షేమ పథకాల విషయంలో కానీ డెవలప్మెంట్ విషయాల్లో కానీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా మా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో గౌరవ మంత్రుల సహకారంతో ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గ ప్రజల మద్దతుతో పిఠాపురం నియోజకవర్గ నాయకుల మద్దతుతో ఇక ముందు కూడా పిఠాపురం సంపూర్ణంగా అభివృద్ధి చెందే విధంగా నేను కృషి చేస్తాను ప్రధానంగా చూసుకుంటే మీరు విజయం తప్ప అభిజయం నాయకురాలుగా మంచి గుర్తింపు ఉంది ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీపై పోటీగా ఉన్నారు ఆయన ఏ విధంగా కొనుక్కుంటారు రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా నియోజకవర్గా లోకేష్ పై కావచ్చు అలాగే బాలకృష్ణ కావచ్చు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా మహిళలు ఢీకొట్టబోతున్నారు ఈ పరిణామాలు ఎలా చూడాలంటారు ఇది మా జగన్మోహన్ రెడ్డి గారికి మా నాయకుడికి మహిళల మీద ఉన్న నమ్మకం గౌరవం తప్పకుండా మహిళలు ప్రజలు దగ్గరగా వెళ్ళగలుగుతారు ప్రజల సమస్యను బాగా తెలుసుకోగలుగుతారు తప్పకుండా ప్రజల మద్దతుతో విజయం సాధించగలుగుతారని ఈ అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నాం అంటే మీరు ఒకటి అర్థం చేసు మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే సాధారణంగా స్థానిక సంస్థలకే రిజర్వేషన్స్ ఉన్నాయి చట్ట సభలకి ఇంకా రిజర్వేషన్ రాలేదు అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇరవై మంది ఎమ్మెల్యేలుగా ఇరవై మందికి మహిళలకు అవకాశం ఇవ్వటం జరిగింది గతంలో నలుగురు ఎంపీలుగా నలుగురికి మాకు అవకాశం ఇవ్వడం జరిగింది నలుగురు ఓపెన్ కేటగిరీలో మేము నలుగురు విజయం సాధించాం అదేవిధంగా ఇప్పుడు కూడా తప్పకుండా విజయం సాధిస్తారనే నమ్మకం నమ్మకంతో మాకు అవకాశం ఇవ్వడం జరిగింది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మద్దతు ప్రజల యొక్క ఆశీర్వాదాలతో మా కార్యకర్తల తోడ్పాటుతో ఈ పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ ఒక వారాహి సమయంలో పిఠాపురం వచ్చిన సమయంలో చెప్పారు ఆధ్యాత్మికంగా పిఠాపురం అభివృద్ధి చెందలేదు దాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఉన్నారు మీరు ఏ విధంగా అభివృద్ధి చేద్దాం అనుకున్నారు ఆధ్యాత్మికంగా చారిత్రాత్మకమైన హిస్టరీ ఉంది పిఠాపురం పిఠాపురం నియోజకవర్గం అంటే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన చరిత్ర కలిగిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే ఈ పిఠాపురం నియోజకవర్గం ఎందుకంటే దేశంలో మూడు ఉన్నాయి పా శిరోగయా నాభిగయ పాదగయ పాదగయ పిఠాపురంలో ఉంది దేశంలో ఐదు పంచ మాధవ క్షేత్రాలు ఉన్నాయి పంచమాధవ క్షేత్రాలు ఉంటే కుంతి మాధవ క్షేత్రం పిఠాపురంలో ఉంది దేశంలో అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి పద్దెనిమిది పద్దెనిమిదిలో పదో శక్తిపీఠం పిఠాపురంలో ఉంది అదేవిధంగా శ్రీపాదశ్రీవల్లభుడి నుంచి శ్రీడి సాయిబాబా వరకు దత్తాత్రేన అవతారాలైన పరంపర ఉంటే ఆ గురు పరంపరలో అవతారమైన అవతారమైన శ్రీవల్లభుడు పుట్టిన పుణ్యక్షేత్రం పిఠాపురం నియోజకవర్గం పంచముఖ లింగేశ్వర స్వామి ఉన్న నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం ఎక్కడా సౌత్ ఇండియాలో లేని అపర్ణాదేవి ఉన్న నియోజకవర్గం పి పిఠాపురం నియోజకవర్గం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తాటిపత్తి కానీ ఏ మల ఏపీ మల్లవరం కానీ పాముల మల్లవరం కానీ ప్రతిష్టమైనది చెన్నై కర్ణాటక ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆ భక్తులందరూ కూడా వారి యొక్క కోరికలు తీర్చుకుని వెళ్ళే ప్రతిష్టమైన క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి అటువంటి పీఠాలన్నీ కూడా ఉన్న ఆ నియోజకవర్గం ఇది అత్యంత ప్రతిష్టాత్మని ఇప్పటికే అనేక నిధుల ద్వారా ఈ ఈ యొక్క ఆలయాలు కానీ ఈ యొక్క చారిత్రాత్మైన ప్రదేశాలు కానీ అంతేకాదు ఇంకొకటి ఉంది ఐదు వందల యాభై సంవత్సరాలు పైబడిన ఉమరాజిలిషా గారి యొక్క పీఠం ఉన్న శక్తి పె పెద్ద పీఠం ఇక్కడ అది ఇప్పుడు చరిత్ర చాలా పెద్ద చరిత్ర ఐదు వందల యాభై సంవత్సరాల కింద నుంచి కూడా ఉమరా గారు వారి పరంపర గురు పరంపర ఉన్న చరిత్ర కలిగిన పట్టణం ఇది అంతేకాకుండా ఎన్నో వందల సంవత్సరాలు అయిన చర్చి ఉన్న మన పిఠాపురం టౌన్లో చర్చి ఉంది ఇటువంటి అన్ని అన్ని మతాలకు అన్ని అందరికీ అతీతమైన కార్య ఉన్న చరిత్ర కలిగిన పిఠాపురం ఇది దాన్ని అన్ని రకాలుగా ఇప్పటికే చాలా వరకు అభివృద్ధి ఉన్నాయి ఇంకా తప్పకుండా అభివృద్ధి ఉంది కాబట్టి ప్రభుత్వం ద్వారా మేము అభివృద్ధి చేయడానికి చేస్తాం ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్పాలి టీటీడీ ద్వారా సుమారు ఈ జిల్లాలో దగ్గర దగ్గర వంద టెంపుల్స్ టెన్ ల్యాక్స్ టెంపుల్స్ హండ్రెడ్ ఇచ్చాం హండ్రెడ్ టెంపుల్స్ అంటే పది కోట్ల రూపాయలు విలువైన ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ ఈ మధ్య కాలంలో కూడా మేము అన్ని శివాలయాలన్నిటి సకలేశ్వర స్వామి సకిలేశ్వర స్వామి అంటే చాలా దగ్గర దగ్గర నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం పిఠాపురంలో ఉంది దానికి ఇప్పుడే కోటి ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధికి మేము మొన్ననే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అట్లాగే బీపతిపాడులో పురాతనమైన ఆలయం ఉండే శివాలయం దానికి కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు కోటి నలభై ఐదు లక్షల రూపాయలతో మేము డెవలప్ చేయబోతున్నాం కాబట్టి ఆలయాలు కావచ్చు నేను గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైనార్టీస్ విభాగం నుంచి తొంభై ఎనిమిది చర్చిలకి డెవలప్మెంట్ కోసం నిధులు తెచ్చిన తెచ్చే అవకాశం ఆ రోజు నాకు వచ్చింది ఆ రోజు ఇవ్వటం జరిగింది అందరికీ కూడా చాలామంది ఇందులో సగం మంది దానికి సమైక్యాంధ్ర విధానం వల్ల కొంతమంది చేయలుకోలేకపోయారు కానీ చేయించడం జరిగింది అట్లాగే మసీదుల విషయంలో కానీ చర్చిల విషయంలో కానీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా చూస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రతినిధులుగా మేమందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఆహార నిసులు మేము కృషి చేస్తాము మహారాష్ట్ర భక్తులకు ఎటువంటి సౌక సౌకర్యాలు లేవంటూ మరొక ఆరోపణ కూడా చేసిన పరిస్థితి ఆ విధంగా మరింత డెవలప్ చేస్తామని చెప్పేసి అన్నారంటే అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకోలేదు అలా హిందువుల మీద దాడి పట్టించుకోలేదు పట్టించుకోలేదని ఆయన పవన్ కళ్యాణ్ వారా సభలో మాట్లాడిన పరిస్థితి అంటే ఆ మహారాష్ట్ర భక్తులకి సరైన ఓలంట ఆదాయం వస్తుంది సౌకర్యాలు కల్పించలేకపోతున్నామని చెప్పేసి అన్నారు దాన్ని మీరు ఏ విధంగా డెవలప్ చేస్తారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తారు మహారాష్ట్ర భక్తులకి కానీ ఇంకా ఇతర ప్రాంతాలు గుజరాత్ నుంచి కొంతమంది వస్తారు వీళ్ళందరికీ ఎక్కువ గురు పరంపరకి సంబంధించినవి ఉన్నాయి చాలా చాలా వరకు ఇక్కడ అకామిడేషన్స్ కొన్ని వరకు గవర్నమెంట్ ఉన్నాయి మిగతా అన్ని ప్రైవేట్ కూడా దీని మీద కూడా చాలామంది ప్రైవేట్ యొక్క అకామిడేషన్స్ ఏర్పాటు చేసుకుని కూడా జీవనోపాధి పొందడం జరుగుతుంది ఆ స్వామివారు ఉన్న ప్రాంతం చాలా చిన్న ప్రాంతం కొంచెం ఇరుకైన ప్రాంతం దాని ఆ పవిత్రం చిన్నదైనా పెద్దదైనా అదే ఆ స్థానంలోనే స్వామి పుట్టారు కాబట్టి ఆ స్థానంలోనే మన వరకు చేయాల్సిన అవసరం ఉంది కేవలం ఓట్ల కోసమో ప్రజల యొక్క దృష్టిని మరలించడం కోసమో ఈ ప్రభుత్వము ఈ పట్టించుకోలేదు పట్టించుకోలేదని చెప్తున్నారు కానీ చరిత్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఏదో మా మీద ఏదో ఒక ఆరోపణలు అంటే దేవాలయాలకు వ్యతిరేకం అని చెప్పి చేయటం వల్ల ఏదో ఒక సంఘటన జరిగితే ఒక రథాన్ని దాన్ని అగ్ని ప్రమాదానికి గురి అయితే వెంటనే సీఎం గారు దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు పెట్టి ఆ రథాన్ని చేయించి అతి తక్కువ టైంలో దేవస్థానం కందించింది జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పుడు అన్నవరం దేవస్థానానికి ఇరవై కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది మొన్ననే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగానే మనం చేయడం జరిగింది ఇప్పుడు ఇన్ని రకాల దేవాలయాలు అలాగే అమరావతిలో అమరేశ్వరునికి చేయించారు శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరునికి చేయించారు శ్రీశైలంలో చేయించారు అన్నవరంలో ఇప్పుడు చేయించారు సింహాలయ సింహాచలంలో చేయించారు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఇన్ని దేవాలయాలకి ఎంత అభివృద్ధి చేయడానికి ఎవరు సహకరిస్తారు కేవలం ఏదో మతపర మైన ఆరోపణలు చేసి లబ్ధి పొందాలనుకుంటే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు మీ గతంలో ప్రజారాజ్యం నుంచి ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో గెలుపొందడం జరిగింది అప్పుడు ప్రజారాజ్యంలో ఆ అభిమానులతో కావచ్చు పవన్ కళ్యాణ్ మంచి సంబంధం ఉంది కానీ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం పవన్ కళ్యాణ్తో ఢీకూడదని ఎప్పుడైనా అనుకున్నారు అసలు ఇది ఎప్పుడు అనుకోవడానికి అట్లా అలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదు అట్లాగే ఇప్పుడు నేను నేను మా పార్టీ తరఫున నేను క్యాండిడేట్గా ఉన్నాను మరి ఆ పార్టీ తరఫున క్యాండిడేట్ ఎవరైనా కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇది కేవలం రాజకీయ పరమైన పోటీయే అప్పుడు నాకు జ చిరంజీవి గారు ఆశీర్వదించి పంపించడం జరిగింది ప్రజలు నన్ను దీవించి నెగ్గించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించి పంపించడం జరిగింది రేపు ప్రజలు దీవించి నన్ను అసెంబ్లీకి పంపడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది మా సంపూర్ణ విశ్వాసం మా నాయకుడు చేసిన పనులు కానీ మా ప్రభుత్వం చేసిన పనులు కానీ వ్యక్తిగా క్యాండిడేట్గా నేను ప్రజలతో సామున్న సంబంధాలు కానీ ఈ నియోజకవర్గానికి నేను చేసిన అభివృద్ధి కానీ తప్పకుండా నాకు పాజిటివ్గా ఉంటుంది తప్పకుండా ప్రజలు నన్ను నెగ్గిస్తారనే నమ్మకం విశ్వాసం నాకు గతంలో గాజువాగ్లో ఓడిపోయారు భీమాల్లో ఓడిపోయారు పట్టాపంలో కూడా ఓడించబోతున్నారంట నేను గెలుస్తానండి నేను గెలుస్తాను నేను గెలుస్తాను నన్ను ప్రజలు గెలిపిస్తారు నాది ప్రజలు ఎప్పుడు ఎవరిని ఓడించరు ఎంతమందిలో ఉన్న వాళ్ళని వాళ్ళకి కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటారు ఆ సెలక్షన్ నాది అనే నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది నేను పిఠాపురం నియోజకవర్గ ప్రజల బిడ్డని వాళ్ళ కుటుంబంలో సభ్యురాలని వాళ్ళ ఆడబడుచుని వాళ్ళకి సేవ చేసే సేవకురాలు నేను వాళ్ళకి పిలిస్తే పలికే వ్యక్తిని నేను ఒక నేను ఒక రాజకీయ నాయకురాలుగా వాళ్ళతో ఉన్న సత్సంబంధాలు వాళ్ళకి నాతో ఉన్న సత్సంబంధాలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ మా బిడ్డ అనుకునే విధంగానే నేను ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో వారితో నడిచాను కాబట్టి నాకు ఆ నమ్మకం విశ్వాసం ఉంది ప్రజలందరూ అన్నింటికీ అతీతంగా మా అమ్మాయి మాకు పని చేసి పెడుతుంది గీత అయితే మాకు అన్ని రకాలుగా మాకు అందుబాటులో ఉంటుందనే నమ్మకం వారికి ఉంది వారు పూర్తిగా నాకు మద్దతు ఇస్తారనే నమ్మకం నాకు ఉంది తప్పకుండా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది పిఠాపురంలో అందరూ సిద్ధం ఇది తథ్యం ఓకే థ్యాంక్ యూ మ్యామ్ ఆల్ ది బెస్ట్ ఇది పరిస్థితి మనం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ వంగా గీతావేశ్వర నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి నాకు విజయం చేకూరుతుందంటున్నారు అలాగే గతంలో చేసినటువంటి అభివృద్ధితో పాటు అలాగే నియోజకవర్గం ఒక ఆడబడుచుగా ఒక స్థానిక నాయకురాలుగా కాబట్టి నన్ను గుర్తింపు ఉంది అలా అందరూ కూడా గతంలో చేసినటువంటి సేవలకు కావచ్చు నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు అంతా కూడా గెలుపు దిశగా ఉంటున్న పరిస్థితి ఉంది గతంలో జరిగినటువంటి రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి ప్రజలందరూ కూడా నన్ను గెలుపొంది గెలిపించారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇటువంటి పరిణామం మళ్ళీ నేను ఒకసారి గెలవబోతున్నాను పెట్టాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అభివృద్ధి నేనే చేశాను గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో కావచ్చు ఇప్పుడు ఎంపీగా చేసిన సమయంలో కూడా అభివృద్ధి పిఠాపురం నియోజకవర్గంలో ఆధ్యాత్మికంగా కావచ్చు ప్రతి చోట కూడా అభివృద్ధి జరిగిన పరిస్థితి ప్రధానంగా ఉన్నాడు ఆ అభివృద్ధిని చూసి ప్రజలందరూ కూడా నన్ను ఆదరించబోతున్నారు అలాగే ప్రధానంగా పవన్ కళ్యాణ్ పై పోటీ కూడా చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఆదరణ అభిమానం కూడా నాకే ఉంది కాబట్టి మరొకసారి పిఠాపురంలో నేను గెలవబోతున్నానంటూ పిఠాపురం వైసీపీ అభ్యర్థి ఎంపీ వంగ గీతా విశ్వంరావు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి ఇది కూడా తాజా పరిస్థితి రామతో ప్రకాష్ ఆర్టీవీ పిఠాపురం నుంచి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది